తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు నాతిచరామి, రచనా కీర్తిగారు. కథ విందాము. చల్లని సాయంత్రం వేళ ఇంటి ముందున్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉంది హేమ. నిత్యం ఆ ఉయ్యాలకి సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సరదాగా ఉండే హేమకి ఇప్పుడు అవన్నీ చెరిగిపోయి కేవలం చేదు అనుభవాలు, మనోవేదన మాత్రమే మిగిలాయి. దానికి కారణము 3 నెలల క్రితం పరిచయమైన వరుణ్ మరియు అతని కుటుంబం. జానకి, పరంధామయ్య గారు ఫోన్ చేశారు. ఈ ఆదివారం మంచి రోజంట, పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకోవచ్చన్నారు. రాత్రి భోజనాల వేళ భార్యని ఉద్దేశించి అన్నారు రఘురాం గారు. ఆదివారం అయితే మరీ మంచిది, మన హేమకు కూడా సెలవు రోజే కదా, అలాగే చేద్దాం. గదిలో ఉన్న హేమకి తల్లి మాటలు వినబడుతున్నాయి. తన జీవితంలో జరిగే మొట్టమొదటి పెళ్లి చూపులు ఇది. ఆనందంతో పాటు రకరకాల ఆందోళనలు కూడా మెదడుని చుట్టుముడుతున్నాయి. పెళ్లి చూపుల్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అసలు తనని మాట్లాడనిస్తారా? తండ్రి చూపించిన ఫోటోలోని అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ అతడికి తను నచ్చుతుందా? ఇలాంటి ఆలోచనలతో ఆ రాత్రి హేమకి కలత నిద్రే పట్టింది. ఆదివారం రానే వచ్చింది. అంతా రఘురాం గారింట్లో సమావేశమయ్యారు. లోపల గదిలో ఒంటరిగా ఉన్న హేమ గుండె అతివేగంగా కొట్టుకుంటోంది. ఎన్నో విషయాలు మాట్లాడాలని సిద్ధం చేసుకున్న ఆమెకి ఆ క్షణం మౌనమే తోడయ్యింది. హాల్లో ఏవో సంభాషణలు జరుగుతున్నా కూడా ఆమెకి మాత్రం తన ఊపిరి తప్ప ఏమీ వినపడడం లేదు. నా పేరు గోపాల్ రావు, ఈమె నా శ్రీమతి సావిత్రి, నా పెద్ద కొడుకు విజయ్, పెద్ద కోడలు సంగీత, వీడు మా చిన్న కొడుకు వరుణ్, ఈ అబ్బాయి కోసమే పెళ్లి చూపులు అని గోపాలరావు గారు తన కుటుంబాన్ని పరిచయం చేస్తూ అన్నారు. పరిచయ కార్యక్రమాలు, కుశల ప్రశ్నలు అయ్యాక అమ్మాయిని పరిచయం చేయాలని జానకి లోపలికి వెళ్ళింది. తల్లి రావటంతో హేమ గట్టిగా ఊపిరి పీల్చుకుని నిదానంగా హాల్లోకి అడుగులు వేసింది. మా అమ్మాయి హేమలత, పరిచయం చేశారు రఘురాం గారు. నమస్కారమండి, వరుణ్ తల్లిదండ్రులని ఉద్దేశించి హేమ పలికిన మొదటి మాట. అందరికీ కాఫీలు అందించిన అనంతరం తండ్రి పక్కగా వచ్చి కూర్చుంది. తన గురించి తండ్రి చెప్తూ ఉన్నారు. హేమకి మాత్రం దించిన తల ఎత్తబుద్ధి అవ్వలేదు. కాఫీ గ్లాసులు, చీరకట్టు, తల దించటం, ఇవన్నీ సినిమాల్లో చూపించే ఓవర్ యాక్షన్ అని అనుకునే హేమకి అదంతా యాదృచ్ఛికమని అప్పుడే అర్థమయ్యింది. అందరి మధ్యలోకి వచ్చిన పావుగంట తర్వాత, అది కూడా అతి కష్టం మీద, తన కళ్ళద్దాల అంచు నుండి చాటుగా అరక్షణం పాటు వరుణ్ణి చూసింది. లేత నీలం రంగు చారల చొక్కా వేసుకున్న వరుణ్ చాలా హుందాగా ఉన్నాడు. పిల్లలిద్దరినీ మాట్లాడుకోనిద్దాం అన్న పెద్దలు అనడంతో వరుణ్ హేమలు బయట ఉన్న ఉయ్యాల బల్ల మీద చేరారు. హేమకి పెద్ద భారం తగ్గినంత ప్రశాంతంగా ఉంది. కేవలం తను, వరుణ్ మాత్రమే ఉండటంతో ఇది వరకు ఉన్న బిడియం, మొహమాటం దూరమయ్యాయి. వరుణ్ ఎడమ చివరన కూర్చుంటూ హేమని చిరునవ్వుతో పలకరించి చుట్టూ చూడసాగాడు. అతను కూడా తనలాగే మొహమాట పడుతున్నాడని అర్థం చేసుకున్న హేమ మరో చివరన కూర్చుంటూ, హాయ్, నా పేరు హేమ, మీ ఫోటోని వారం క్రితమే చూశాను అంది. హాయ్, నేను వరుణ్, ఆ ఫోటో 6 నెలల క్రితందిలేండి నవ్వేస్తూ అన్నాడు వరుణ్. ఫోటోలో కంటే ప్రత్యక్షంగానే బాగున్నాడు అని హేమ అనుకుంటూ, ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు, ఏ ఊళ్ళో అని అడిగింది. హెచ్సిఎల్లో అండి, హైదరాబాద్లో చేస్తున్నాను. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ నడుస్తుంది. కాలేజీ రోజుల్లో నుండి 6 ఏళ్లుగా హైదరాబాదులోనే ఉన్నాను. మరి మీరు? నాది అంతే, కాకపోతే ఇది వరకు 2 ఏళ్లు చెన్నైలో చేశాక ఈ మధ్య హైదరాబాద్కి మార్చారు. వామ్మో, చెన్నయ్యా, నాకు హైదరాబాదుకే ఊరికి దూరం అనిపిస్తుంది. 2 వారాలకొక్కసారైనా ఇంటికి రావాల్సిందే అని అన్నాడు. ఇంటికి దూరంగా ఉన్నామని ఎందుకు అనుకోవాలి, నేను మాత్రం ఇదొక బాధ్యతగా ఫీల్ అవుతాను అని అంది. ఇంకా తన కుటుంబం గురించి, స్నేహితుల గురించి, అభిరుచుల గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది హేమ. హేమ మాటలు వరుణ్కి చాలా ఉపశమనాన్ని ఇచ్చాయి. తను కూడా బదులిస్తూ తన దినచర్య, అలవాట్ల గురించి వివరించాడు. అలా వాళ్ళిద్దరూ దాదాపు అరగంట పైగా మాట్లాడుకున్నారు. నిజం చెప్పనా హేమ, పెళ్లి చూపులంటే ఏదో వస్తాము, చూసుకుంటాం, వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ మీరు ఇంతసేపు మాట్లాడతారని నేను ఊహించలేదు. నాకు కూడా ఎలా మొదలుపెట్టాలో ఏం మాట్లాడాలో అని భయపడుతూనే వచ్చాను. కానీ మీరు నాలో కొత్త ధైర్యాన్ని నింపారు అని మనస్ఫూర్తిగా అన్నాడు వరుణ్. నాకు మాత్రం కొత్త వ్యక్తితో మాట్లాడినట్టు అనిపించలేదు. అంతా మంచే జరగాలని అనుకుందాం అని హేమ చెప్తుండగా లోపల నుండి నవ్వులు వినిపించేసరికి ఇక లోపలికి వెళ్దామా అని వరుణ్ అనడంతో అయిష్టంగానే అతన్ని అనుసరించింది. మరీ కొంతసేపు మాట ముచ్చట్లయ్యాక గోపాలరావు గారు ఏ విషయము మళ్ళీ కబురు చేస్తాం అని అంతా సెలవు తీసుకున్నారు. 3 రోజుల అనంతరం రఘురాం గారు పరుగులాంటి నడకతో కూతురి దగ్గరకొచ్చి, హేమా, నువ్వు వాళ్ళకి నచ్చావంట, మనతో సంబంధం వాళ్ళకి సమ్మతమే అంట. హేమకి కూడా వరుణ్ నచ్చాడని తెలుసుకున్న రఘురాం గారింట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. కానీ నిశ్చితార్థానికి మరో 3 నెలల్లో ముహూర్తాలు లేనందున అంతా ఎదురు చూడాల్సి వచ్చింది. పెద్దల అంగీకారంతో వరుణ్ హేమలు ఫోన్లో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. హేమ, పెళ్ళైనా కూడా మా అన్నయ్య నేను కుటుంబంతో పాటు ఉమ్మడిగా ఉండాలనేది మా కోరిక. వేరే కాపురం, విడిగా ఉండటం అనే ఆలోచన మాకు లేదు. హేమకి కూడా తనకి కాబోయే అత్తగారు, తోడికొడలు నిదానస్తులుగానే అనిపించింది. తనకు కూడా అందరితో ఉండటం ఇష్టమే కనుక వరుణ్ చెప్పిన దానికి అభ్యంతరం చెప్పలేదు. వరుణ్ 10 నిమిషాలాగి మళ్ళీ ఫోన్ చేశాడు. హేమ, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. చివరికి ఇద్దరం అలసిపోతాం. నువ్వు కొన్నాళ్ళు ఉద్యోగం మానేస్తే మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోగలం. నేను చెప్పేది కొంచెం శాంతంగా ఆలోచించి నీ అభిప్రాయం చెప్పు అని ముగించాడు. అంతవరకు హుషారుగా మాట్లాడిన హేమకి వరుణ్ మాటలతో గుండె అదిరిపోయింది. వేరే వేరే నగరాల్లో ఉండి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నా కూడా ఎంతో ఓపిగ్గా కలిసిమెలిసి ఉంటున్న తన సహచరుల్ని చూస్తూనే ఉంది. వరుణ్ది తనది ఒకే ఊర్లో ఆఫీస్ కాబట్టి ఉద్యోగం విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పరు అనే తాను నమ్మింది. ఇప్పుడు వరుణ్ చెప్పిన మాటలకి హేమ కలవరపడుతుంది. కానీ ఆలోచిస్తే అతను చెప్పిన మాటలు కూడా సబబుగానే తోచింది హేమకి. ఇన్నేళ్లు ఇష్టమో కష్టమో చేసింది. కొన్నాళ్ళు ఇంటి పట్టున ఉండి వరుణ్తో సమయం గడుపుతూ అతని ప్రేమని పొందవచ్చని ఒక నిర్ణయానికి వచ్చింది. అదే విషయాన్ని వెంటనే వరుణ్కి తెలియజేసింది. నువ్వు నిజంగా నాకు బాగా నచ్చేసావు హేమ. ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావు అనుకోలేదు. నువ్వు ఖచ్చితంగా మా ఫ్యామిలీతో తేలికగా కలిసిపోగలవు. అతని మాటల్లో మొట్టమొదటిసారి తన మీద అభిమానంతో కూడిన ప్రేమ కనిపించేసరికి హేమ చాలా ఆనందపడింది. ఆనగా వరుణ్ తల్లి సావిత్రి మాట్లాడుతూ, ఎలా ఉన్నావు హేమ? ఏమంటున్నాడు మా వాడు? నీకు వాడి ఫోటో కావాలని తెగ ఆరాటపడ్డావంట. వాడు నవ్వితే బాగుంటాడని కూడా అన్నావట. బాగానే అలవాటయ్యాడన్నమాట మా అబ్బాయి నీకు. అసలు సంగతి ఏమిటంటే మా అన్నయ్య గారి కుటుంబం నిన్ను చూడాలనుకుంటున్నారు. పెళ్లి చూపుల రోజు కుదరలేదు. అందుకే ఈ ఆదివారం నాడు వాళ్ళని తీసుకుని మీ ఇంటికి వస్తాము. ఇందాకే మీ నాన్నగారికి ఈ విషయం చెప్పాను. మరి ఉంటానే, ఆదివారం రోజు కలుద్దాం. మర్చిపోయాను, ఆ రోజు ఎరుపు రంగు చీర కట్టుకో. నాకు ఒకలాంటి సెంటిమెంట్ అది అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆవిడ మాటలకి హేమ కొంచెం ఇబ్బంది పడ్డా తనకి వరుణ్ణి మరోసారి చూసే అవకాశం రాబోతుందని తెలిసి తెగ సంబరపడిపోయింది. ఆ మరుసటి రోజంతా హేమ కాబోయే అత్తగారు చెప్పినట్టు ఎర్రచీర సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయింది. ఆదివారం నాడు సుమారు 10-15 మంది రావచ్చని రఘురాం కుటుంబం భావించారు. కానీ ఆశ్చర్యం, 5 కార్లతో 30 మందికి పైగా వచ్చారు. సావిత్రి గారు హేమ దగ్గరకొచ్చి, చూడమ్మాయి, అందరికీ నమస్కారం పెట్టు. నీకేం భయం లేదు. అదేంటి ఈ బొట్టు ఇలా పెట్టావు? కాస్త చిన్నది ఉండాలి. ఈ చెవి చుంకాలు కొంచెం పెద్దవి వేసుకోవాల్సిందే. సరే పోనీలే, వాళ్ళు వచ్చేశారు, వెళ్దాం పదా అని కూడా తీసుకెళ్ళింది. అప్పటికే ఆ మందిని చూసి భయపడుతున్న హేమకి ఆ మాటలు ఇంకాస్త గందరగోళాన్ని గురిచేస్తున్నాయి. ఆవిడ అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ వెళ్తోంది. హేమకి అంతా బెరుకుగా, ఆందోళనగా ఉంది. వరుణ్ కూడా వీళ్ల గురించి ఏమీ చెప్పలేదు. అతడి వైపు చూసింది. వరుణ్ ఒక చివరన ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. రఘురాం దంపతులు వచ్చిన వాళ్ళకి టీ, స్నాక్స్ అందించడంలో మునిగిపోయారు. తన వయసు వాళ్లే ఒక 3 అమ్మాయిలు కనిపించారు హేమకి. కానీ వాళ్ళు పెద్దగా ఏమీ మాట్లాడలేకపోయేసరికి హేమ కూడా మౌనం వహించింది. ఆ రోజు తనకి వరుణ్తో మాట్లాడే అవకాశమే రాలేదు. ఆనాటి కార్యక్రమం ముగిసి అంతా సెలవు తీసుకున్నాక సావిత్రి హేమతో వెరీ గుడ్, బాగానే నడుచుకున్నావులే, ఇలానే నేను చెప్పిన మాటలు విను సరేనా అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ రోజంతా హేమ అసంతృప్తిగానే గడిపింది. ఆ రోజు హేమ ఆఫీస్ పని చేసుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. కట్ చేద్దాం అనుకుంటూ ఉంటే చేస్తున్నది వరుణ్. వెంటనే లిఫ్ట్ చేసి హలో వరుణ్, ఏం చేస్తున్నావు? నేను హేమ, సావిత్రి. సావిత్రి గొంతు వినబడేసరికి హేమ అప్రమత్తమయ్యింది. ఈరోజు సాయంత్రం నీ చేత చీరలు కొనిపిస్తా, 6 గంటలకల్లా నేను చెప్పిన షాప్కి వచ్చేసేయి అని చెప్పేసరికల్లా హేమ ఆలోచనలో పడింది. తన తల్లిని పిలవలేదు, పోనీలే ఆవిడతో షాపింగ్ ఎలా ఉంటుందో చూడొచ్చని సిద్ధమయ్యింది. పెద్ద బట్టల షాప్ ముందు కారు దిగింది హేమ. వెంటనే వరుణ్ నుండి మెసేజ్, నేను రావటం లేదు, కాల్స్ ఉన్నాయి, అమ్మ నాన్న వస్తున్నారు, నువ్వే మేనేజ్ చేసే హేమ అని అంటున్నాడు. హేమకి కొంచెం నిరాశగా ఉన్నా పైకి వ్యక్తపరచలేదు. వరుణ్ తల్లిదండ్రుల్ని కలిశాక ముగ్గురు లోపలికి వెళ్ళారు. హేమ కోసం బట్టలోని చెప్పిందే కానీ సావిత్రి మాత్రం తన అభిప్రాయాన్ని అడగలేదు. ఆవిడ చూసినవే బాగున్నాయని, అవే హేమకి బాగుంటాయి అని హేమని ఒప్పించేసింది. మొత్తానికి ఏదో కొన్నాం అని అనిపించుకున్నారు. బయటకొచ్చాక సావిత్రి, ఛీ, ఈ షాప్లో ఏమీ బాగోలేవు, ఎందుకొచ్చామో ఏమిటో, నిశ్చితార్థానికి పెళ్లికి మాత్రం బట్టల కోసం వరంగల్ వెళ్దాము అని చెప్పుకుంటూ పోతోంది. హేమకి మాత్రం అంతా గజిబిజిగా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఇంటికొచ్చేసింది. ఆ రోజు రాత్రి ఏం చేస్తున్నావు వరుణ్? ఇదిగో పక్క బట్టలు కింద వేసి సర్దుతున్నాను, ఇక పడుకోవటమే. కింద? అదేంటి, మంచం లేదా? అమ్మా నాన్న మంచం మీద పడుకుంటారు, మేము కింద, బదులిచ్చాడు వరుణ్. హేమకి అసలేం జరుగుతోందో అర్థం అవ్వట్లేదు. నువ్వు కింద? నేను కాదు, మేము, నేను, అన్నయ్య, వదిన కూడా కిందే పడుకుంటాం అని అనటంతో హేమకి విషయం అర్థమయ్యింది. అంటే అందరూ కలిసి ఒకే గదిలో పడుకుంటారన్నమాట. వీళ్ళది 2 పడక గదుల విశాలమైన ఇల్లు అని తండ్రి చెప్పటం ఆమెకు గుర్తుకొచ్చింది. వరుణ్ సంగతి ఎలా ఉన్నా వాళ్ళ అన్నయ్య వదినలకి పెళ్ళయి 5 ఏళ్లయ్యింది. వాళ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుందా? హేమకి తన భవిష్యత్ అంతా శూన్యంగా కనిపిస్తోంది. అయినా కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దని, ఈ విషయమై మెల్లగా వరుణ్తో మాట్లాడవచ్చని ఊరుకుంది. వరుణ్ణి గమనిస్తున్న సావిత్రి గారు ఫోన్ తీసుకుని, ఏంటి హేమ, ఇంకా పడుకోలేదా? లేదాంటీ, ఇప్పుడే మా భోజనాలయ్యాయి, మీరు తిన్నారా? మా భోజనాలు ఎప్పుడో అయిపోయాయి, మేము ఈ పాటికి పడుకుండిపోతాము, నువ్వు కూడా రేపటి నుండి త్వరగా తినేసి పడుకో, నీకు కూడా అలవాటవ్వాలి కదా, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ సంఘటన అయ్యాక వరుణ్తో యాంత్రికంగానే మాట్లాడుతుంది తప్ప ఇది వరకటి అభిమానం చూపించలేకపోతోంది హేమ. ఆ పైవారం ఇరు కుటుంబాలు గుడికి వెళ్లే కార్యక్రమం పెట్టుకున్నారని తెలుసుకున్న హేమ ఈసారి ఎలాగైనా వరుణ్ణి, తనకి కాబోయే అత్తగారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో మంచి బట్టలు, చెవి జూకాలు కొనుక్కొని తెచ్చుకుంది. అనుకున్న రోజు రానే వచ్చింది. ఉదయం 10 గంటలకి వచ్చిన వరుణ్ కుటుంబం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రఘురాం గారి ఆహ్వానం మేరకు మధ్యాహ్నానికల్లా వాళ్ళింటికి చేరారు. భోజనాలయ్యాక అందరూ పెరట్లో ఉయ్యాల బల్ల దగ్గరికి చేరారు. ఆటపాటలతో ఇరు కుటుంబాలు చాలా సందడిగా గడిపారు. సాయంత్రం టీ పలహారం కూడా ముగించుకుని గోపాల్ రావు కుటుంబం సెలవు తీసుకున్నారు. సరదాగా గడిచిపోయిన ఆ రోజుని తలుచుకుని హేమ గతంలో జరిగిన గందరగోళాన్ని మర్చిపోయింది. వెంటనే ఫోన్ తీసుకుని, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వరుణ్, ఇంటికి చేరంగానే చెప్పు అని మెసేజ్ చేసింది. 1 గంట అయ్యాక వరుణ్తో కాల్లో, ఇంటికి వెళ్ళిపోయారా వరుణ్? హాయ్ హేమ, ఇప్పుడే వచ్చాము, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వరుణ్, ముఖ్యంగా మధ్యాహ్నం ఆడిన ఆటలు, ఇంకా ఏదో చెప్తుంటే, 1 నిమిషం ఆగు హేమ, మళ్ళీ చేస్తాను అని కట్ చేశాడు. చెప్పినట్టే 10 నిమిషాలకి వరుణ్ చేశాడు, ఈరోజు నువ్వు వేసుకున్న బట్టలు అస్సలు బాగోలేదు హేమ, ఇంకొకసారి ఇలా వేసుకోకు అన్న వరుణ్ మాటలకి హేమ మనస్సు చివుక్కుమంది. వాళ్ల పద్ధతులని అర్థం చేసుకునే, సాంప్రదాయంగా ఉంటుందనే ఆచితూచి ఎంచుకున్నా కూడా బాలేదు అనటం హేమ సహించలేకపోయింది. ఎందుకు వరుణ్, ఏదైనా అసభ్యంగా ఉందా? అదేం లేదు, ఇంకోసారి ఇలా వేసుకోకు అంతే అని ఈసారి కొంచెం గట్టిగానే చెప్పి ఫోన్ పెట్టేశాడు. హేమకి ఏం అర్థమవ్వలేదు. అంతా శూన్యంగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఏనాడు అసభ్యకరంగా బట్టలు వేసుకోదని తనకు పేరు. అందులోనూ పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి ఇంకా జాగ్రత్త పడింది. ఇందులో వాళ్లకు ఏం నచ్చలేదో అర్థం కాలేదు హేమకి. ఆలోచనలో ఉండగానే వరుణ్ నుండి ఫోన్ వస్తోంది. ఏమిటి వరుణ్, ఏమి చెప్పకుండా పెట్టేశావు దిగులు పడుతూనే మాట్లాడుతుంది హేమ. నేను హేమ, అవతల సావిత్రి గొంతు. హాయ్ ఆంటీ అన్యమస్కంగానే చెప్పింది హేమ. చూడు హేమ, ఇంకోసారి ఇలాంటి బట్టలు వేసుకోకు. అసలు ఏమీ బాలేదు. నీకు కావాలంటే నాకు చెప్పి ఉంటే నేను కొనిపించి ఉండేదాన్ని కదా. నాకు తెలిసిన షాప్లో ఇంతకంటే మంచివి తక్కువలో వస్తాయి. ఆ బట్టలకి జూంకాలకి ఎంత ఖర్చు పెట్టుంటావో అని దాదాపు నిలదీసినట్టే చెప్పేసి ఫోన్ కొడుక్కి ఇచ్చి వెళ్ళిపోయింది. హేమకి ఏడు పాగలేదు. వరుణ్ నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో తప్పు ఏముంది? నాకు తెలిసి ఇది మరీ అంత పిచ్చిగా లేవు. మన ఇళ్లల్లో సాధారణంగా వేసుకునేవే. ఇందులో మీ అమ్మగారు ఇంతలా తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? కారణం చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఏంటి హేమ ఇంత చిన్నదాని గురించి అంతలా మాట్లాడుతున్నావు? మా అమ్మ సొంత కూతురికి చెప్పినట్టు చెప్పుకుంది. ఇందులో ఆవిడ్ని తప్పు పడుతున్నావు ఏంటి? తప్పు పట్టడం కాదు వరుణ్, నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని కూడా గౌరవించమని చెప్తున్నాను. నాకు తెలిసినంతలో కుటుంబ సమావేశాలలో ఎంత సాంప్రదాయంగా ఉండాలో అలాంటి వాటినే వేసుకున్నాను నేను. ఒక్కసారి చెప్తే నీకెందుకు అర్థం కాదు? బాలేదు అని అంటున్నా కదా, అదే అడుగుతున్నాను. ఎందుకు బాలేదు? మీకోసం ఉద్యోగం మానేయాలి, ఉమ్మడి కుటుంబంలో ఉండాలి, మీకు నచ్చిన చీరలే కొనుక్కోవాలి, ఆఖరికి ఇంట్లో వేసుకునే బట్టలు కూడా మీ ఇష్ట ప్రకారమే వేసుకోవాలంటే ఎలా వరుణ్? నేను కూడా ఉద్యోగం చేస్తూ నలుగురిలో ఉండేదాన్ని. నాకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయని మీరెందుకు అర్థం చేసుకోరు? ఇంత సాధారణ విషయం మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? కొంచెం ఆవేశంగానే అడిగింది హేమ. నువ్వు మా అమ్మని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు హేమ. ఆమె అభిప్రాయం నీతో పంచుకోవడంలో తప్పేముంది? ఇంత చిన్నదానికి నువ్వు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఇది నాకు మాత్రం చిన్న విషయం కాదు వరుణ్. నేను మీ అమ్మగారిని కాదు, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. నా జీవితంలో ఎవ్వరూ నన్ను ఇంతలా ఎదిరించలేదు. మంచి పిల్లవి, అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను కానీ అని ఇంకా ఏదో చెప్పబోతున్న వరుణ్ ఫోన్ని కట్ చేసేసి తల్లి ఒడిలో చేరి బోరున ఏడ్చేసింది హేమ. ఇన్ని రోజులు సావిత్రి గారి ప్రవర్తన గమనిస్తున్న హేమ తల్లి కూడా కలవరపడింది. ఆడపిల్లవాళ్ళం అని కూతురికి ఎలాగో అలా సర్ది చెప్పుకుంటూ వచ్చింది. కానీ పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో తాను కూడా తట్టుకోలేకపోతోంది. హేమ వెంటనే వరుణ్ నెంబర్ బ్లాక్ చేసేసి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. వరుణ్ హేమ మళ్ళీ మాట్లాడిందా? ఏమంటోంది ఆ పిల్ల? కొడుకుని అడిగింది సావిత్రి. లేదమ్మా, నిన్నటి నుండి మాట్లాడలేదు. నేను ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు అంతే. వెంటనే సావిత్రి భర్తతో పాటు హేమ ఇంటికి వచ్చేసింది. నీకు ఏమైంది హేమ? వరుణ్తో మాట్లాడలేదట? నీ ప్రాబ్లం ఏంటి? మీది చిన్న వయసు, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. హేమ చాలాసేపు ఏం మాట్లాడలేదు. చెప్పమ్మా, మా అబ్బాయితో ఏమైనా ఇబ్బంది ఉంటే మేము సర్ది చెప్తాము. మొట్టమొదటిసారి గోపాలరావు గారు హేమని అడిగారు. హేమ కొంచెం ధైర్యం తెచ్చుకుని, మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు అంకుల్. నేను అడిగిన ప్రతి దాన్ని తేలిగ్గా తీసి పారేస్తున్నాడు. వాడు ఎప్పుడు అంతేలే అమ్మా, మేము నచ్చ చెప్తాంలే, నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా నువ్వే మా ఇంటికి చిన్న కోడలిగా వస్తావు అని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. మరునాడు అభిప్రాయ భేదాలు సర్దు మనుగవుతాయని నమ్మకంతో రఘురాం గారు వరుణ్కి, అతని తల్లికి హేమ చేత క్షమాపణలు చెప్పమన్నారు. వరుణ్నే ఊహించుకుంటున్న హేమ మారు మాట్లాడకుండా తండ్రి చెప్పింది చెయ్యటానికి వరుణ్ నంబర్ డైల్ చేసింది. ఎప్పటిలాగానే అటువైపు నుండి ఆడగొంతు, ఆంటీ ఐఎమ్ సారీ, నేను వరుణ్తో అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది. ఆవిడ గొంతు హెచ్చరిస్తున్నట్టుగానే వినపడింది. ఐఎమ్ సారీ ఆంటీ ఏడుస్తూనే మళ్ళీ చెప్పింది హేమ. నువ్వేం చేయగలవులే అమ్మా, నీకు పెద్దలంటే గౌరవం లేదు. కనీసం నా వయస్సుకైనా గౌరవం ఇవ్వాలనే ధ్యాస నీకు లేదు. మా అబ్బాయికి రాత్రంతా నిద్రలేదు, ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకా వాణ్ణి ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నాకు గౌరవం లేని చోట వాడికి కూడా ఉండడం ఇష్టం లేదు. నేను చెప్పేది నీకు అర్థమయ్యింది అనుకుంటాను అని తీవ్రంగా చెప్పి పెట్టేసింది సావిత్రి. హేమ గుండె బద్దలయ్యింది. ఏం చేసింది తాను? తన తప్పు లేకపోయినా కూడా సంధి కుదుర్చుకోవడానికి క్షమాపణలు కోరింది. ఈనాటి కోడళ్ళు చాలామంది అత్తగారికి తిండి కూడా పెట్టరే, అలాంటిది వాళ్ళు చెప్పినవన్నీ రెండోసారి చెప్పించుకోకుండా అంతా అనుసరించింది. అన్నింటికీ తోడు నువ్వు మీ తోడికోడలు కలిసి ఉండాలి, నీకేం ఇబ్బంది ఉన్నా ఆమెని అడగొచ్చు అని సావిత్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. హేమ ఈ మనస్పర్ధల గురించి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా సంగీత ఏమీ మాట్లాడలేదు. దాదాపు సమవయస్కురాలైన హేమని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు సంగీత. వాళ్ళు వచ్చిన నాళ్ళు ప్రేమగా భోజనం వడ్డిస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునేది హేమ. అలాంటిది నీకు పెద్దలంటే గౌరవమే లేదు అన్న ఆవిడ మాటలు తలుచుకున్నప్పుడల్లా దుఃఖం ఆగట్లేదు. ఖచ్చితంగా నువ్వే మా ఇంటికి చిన్న కోడలిగా వస్తావు అని పలికిన వాళ్లేనా కొద్ది గంటల్లోనే సంబంధాన్ని రద్దు చేసుకున్నది. వరుణ్ పట్ల తనకున్న అభిమానం పనికిరాదా? తాను ప్రేమలో ఓడిపోయినట్టేనా? తాను ఇంకా గౌరవించటం, అభిమానించటం, ఆహ్వానించటం, ప్రేమించటం నేర్చుకోవాలా? ఆ మాటగా వస్తే వరుణ్ తన తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన కనీస మర్యాదైనా ఇచ్చాడా? నేనే కొనిస్తాను అని చెప్పిందే కానీ మీ ఉద్దేశం ఏమిటి అని ఏనాడు ఆవిడ తన తల్లి అభిప్రాయాన్ని అడగలేదు. కానీ హేమ మాత్రం అవేమీ మనసులో పెట్టుకోవద్దు, రోజు రోజుకి ఆవిడ చెప్పిన మాట వెంటనే పాటించేయాలి. తాను చిన్న పిల్లలా ప్రవర్తించలేదే, ఉద్యోగం చేస్తూ బాధ్యతగా అటు తనకి తాను అలాగే తల్లిదండ్రులకు కూడా చేదోడు వాదోడుగా నిలిచింది. వరుణ్ పరిచయమైంది 20 రోజులుగా మాత్రమే. కానీ అతనితో తన జీవితాన్ని ఊహించుకుంది. ఏమి నేరం చేశానని వరుణ్ కూడా అంతా తేలిగ్గా వదిలి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజు అతను చూపించిన ప్రేమ నిజమేనా? లేక అతని తల్లికి నచ్చాను కాబట్టి ఈ సంబంధం ఒప్పుకున్నాడా? ఈ మనోవ్యధ తనకి మాత్రమేనా? వరుణ్కి లేదా? ఉండి ఉంటే ఈ పాటికి ఫోన్ చేసేవాడే. 3 నెలలుగా ఆమె తీవ్ర నిరాశలో ఉంది. బ్లాక్ చేసిన నెంబర్లని అన్బ్లాక్ చేసింది. ఏ కాల్ వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా అది వరుణ్ నుండే అనుకుని ఆత్రంగా ఎదురుచూసిన హేమకి నిరాశే మిగిలింది. హేమని ఓదార్చటం జానకి, రఘురాంల వాళ్ళ అవ్వలేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కూడా చాలాసార్లు అన్ని విధాలా హేమని ఓదార్చే ప్రయత్నం చేశారు. వాళ్ల మాటలకి హేమ ధైర్యం తెచ్చుకున్నా కేవలం అది ఆ నిమిషం వరకే. వీళ్లంతా ఆమె మనసుని తగిలిన గాయం తాలూకా రక్త ప్రవాహాన్ని ఆపగలిగారే కానీ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆనాడు వీళ్లతో పాటు వచ్చిన ఆ 30 మందికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా హేమని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే సంబంధం కుదిర్చిన పరమానందయ్య గారు కూడా హేమది తప్పు అన్నట్లు మాట్లాడేసరికి ఆమె మనస్సు విరిగిపోయింది. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటారు. హేమ మనస్ఫూర్తిగా అభిమానించింది. కానీ తనకి కన్నీళ్లే మిగిలాయి. ఆలోచనలో నుండి బయటికొచ్చిన హేమ కళ్ళ నుండి నీళ్లు వెల్లువలా ప్రవహించసాగాయి. తన దగ్గరికి వస్తున్న తల్లి రూపం అస్పష్టంగా కనిపించింది. జానకి హేమ కళ్ళు తుడుస్తూ, హేమ, మన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. వాటి గురించే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకి సాగలేము. నీ గురించి ఆలోచించని వాళ్ల కోసం ఎన్ని రోజులని బాధపడతావు? నిత్యం నీ క్షేమం కోరే మాకంటే నిన్ను బాధ పెట్టిన వాళ్లే ఎక్కువయ్యారా? మా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ గతాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు కోల్పోకూడదు. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో హేమా, నువ్వు బాధపడుతూ ఉంటే మేము మాత్రం ప్రశాంతంగా ఉండలేము. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక. కానీ పెళ్లి కంటే ముందు ప్రతి అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ, ఆత్మగౌరవం, మనోధైర్యం అనే వాటిని తనకు తాను ప్రతిజ్ఞ చేసుకోవాల్సినవి. నాతిచరామి అని చెప్పింది హేమ తల్లి. కథ సమాప్తమండి. ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఇంకో మంచి కథతో. ఈ కథ చదవడంలో ఏవైనా తప్పులుంటే క్షమించండి.